కవితక్క లిక్కర్ కేసు నూరు కోట్లు సౌత్ గ్రూపు అరుణ్ పిలై విజయ్ నాయర్ బుచ్చిబాబు మనీష్ సిసోడియా కేజ్రీవాల్ సిబిఐ విచారణ ఈడీ ఎంక్వైరీ ఉత్తపున్నానికి బదనం చేస్తుండ్రు బరాబర తప్పు చేసిండ్రు అరెస్టు అక్రమం అరెస్టు కరెక్టే బెయిల్ ఇయ్యాలే అస్సలు ఇయ్యొద్దు కస్టడీ జైలు ఓ నెల రోజుల కాంచి దినాం వార్తలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పగటిలా ఇంటికి ఆఫీసర్ వచ్చి గంటల కమానం మాట్లాడినాక పొద్దులు అరెస్ట్ చేసి అదే రాత్రి ఢిల్లీకి దొలకపోయినరు మర్నాడు కోర్టుకు కు తీసుకపోతే ఏ రోజుల కస్టడీ ఇచ్చింది మళ్ళో మూడు రోజులు బెయిల్ కోసం ఎంత కొట్లాడినా మూడో పరి సీదా జైలుకే పోవాల్సి వచ్చింది ఇంతనే సిబిఐ నోటీసులు పంపి జైలనే అరెస్ట్ చేసి వాళ్ళు కోర్టుకు తీసుకొస్తే మూడు రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తే అడిగినా నాకు తెలియదు నాకే మీరు కా అంటుందట రాత్రి పెన్మిటి అనిల్ సారు అన్న కేటీఆర్ సార్ పోయి ఓదార్సి ధైర్యం చెప్పారు తప్పకుండా బెయిల్ వస్తుంది బూలు పడొద్దని కానీ కేసు చూస్తుంటే డౌటే కొడుతుంది కవితకు అరెస్ట్ అయినాక అదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా అరెస్ట్ అయ్యి అదే తిహార్ జైలుకు ఆయే మందు దందా స్కామ్ లో ఇద్దరే ముఖ్యమైన వాళ్ళని ఎంక్వైరీ ఆఫీసర్లు చెప్తున్న మాట పెద్ద పెద్ద లాయల్ రం పెట్టుకున్న ఒక్కలకు కూడా బెయిల్ దొరుకుతలేదు కేజ్రీవాల్ సార్ గురించి ఆ పార్టీలో నిరసనలు చేస్తున్నారు దినం మాట్లాడుతున్నారు కానీ మన కవితక గురించి గులాబీ లీడర్లు అయితే గప్పు బాపు పలికే బంగారం అవుతుంది ఎంత పెద్ద కేసులో అక్క ఎన్నడి బయటికి వస్తుందో ఏమవుతుందో చూడాలి మరి అయితే నేను బీఆర్ఎస్ స్టార్ క్యాపెన్ మా పార్టీ తరపున ఎలక్షన్లో ప్రచారం చేయాల్సి ఉంది నాకు బెయిల్ కావాలని కొత్త దరఖాస్తు పెట్టింది కోర్టుకు ఇరవై తారీఖు వెళ్ళి వచ్చే నెల పదకొండు దాకా బయటికి పంపితే పార్టీ మీటింగ్ పెట్టి స్పీచ్లు ఇస్తుందా కార్కే ఓటెయ్యాలని మొన్ననే కొడుకు పరీక్షలు ఉన్నాయి చదివియాలని బెల్ అడిగితే ఇయ్యలే మరి ఎలక్షన్ల ప్రచారం గురించి కోర్టు ఏమంటదో చూడాలి